శ్రీ మాత్ర నమ శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. ఇప్పుడు మనం వార ఫలాలు చూద్దాం. ఏ వారం? ఈ వారంలో జూను 3 దాకా కూడా, అంటే మే 28వ తారీఖు నుంచి జూన్ 3 దాకా కూడా వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, రాశుల ప్రకారం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా, ఏ రాశి వారు ఏం చేసుకుంటే మంచిది, గ్రహాల ద్వారా ఏ గ్రహం ఏం మారుతుంది, ఈ వారంలో మారే గ్రహాలు ఏంటి అనే విషయాలు మనం చూసుకుంటే, ఈ వారంలో ముఖ్యంగా ఉండే గ్రహాలు ఏదైతే ఉన్నాయో, ఏ గ్రహం అయినా కూడా ఎక్కడ ఏ గ్రహం వల్ల మార్పులు అనేది జరుగుతుందనేది ఒకసారి చూసుకుంటే, ముఖ్యంగా మార్చే గ్రహాలు అయితే పెద్దగా ఏం కనపడలేదు. చంద్రుడు ఒక్కడే కొంత మార్పులు జరుగుతున్నాయి కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందనే దాన్ని ఒకసారి మనం వివరంగా చూసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ మేషరాశి వారికి ఎలా ఉంటుంది. మేషరాశి వారికి వారి వృత్తి వ్యాపార విషయంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయంలో కొంత మార్పులు అయితే జరగడానికి అవకాశం ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. వైవాహ విషయంలో అనుకూలమైన కాలం, అంటే వివాహం జరగడానికి కానీ వివాహ విషయంలో అనుకూలంగా ఉండడానికి కానీ తొందరగా మ్యారేజ్ అవ్వడానికి, మ్యారేజ్ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత విద్యార్థులకి విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, అంటే విద్యార్థులు వారి యొక్క విద్య ఫలితాలు అనేది కొంత పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. వారు ఉన్నత చదువుకు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం, అంటే గతంలో కన్నా ఈ టైంలో కొంత ఉన్నతమైన చదువు కొంత అనుకూలంగా ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కొంత క్లారిటీగా ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వృత్తిపరంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కలిగి ఉంటారు, అంటే వృత్తి విషయంలో ఏదైనా క్లారిటీకి వెళ్ళడం కానీ కొంత డిసిషన్ మేడ్గా కానీ కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. వాహన విషయంలో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త వాహనాలు కొనుగోలుకు ప్రయత్నాలు ఈ రాశి వారికి కొంత పాజిటివ్ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. మెయిన్గా స్థిరాస్తి రంగాల వారికి కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం, కొంత సక్సెస్ ఉండే అవకాశం, కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. స్థిరాస్తి విషయంలో కొంత డెవలప్మెంట్ కూడా ఈ రాశి వారికి మెయిన్గా కొంత అనుకూలమైన ఫలితాలు సక్సెస్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వ్యవహారిక విషయాల్లో వృత్తిపర విషయాల్లో మెయిన్గా పేరు ప్రతిష్టల బాగుండడానికి కొంత అనుకూలమైన కాలం కాబట్టి ఏ ప్రయత్నమైనా కూడా మీరు పాజిటివ్గా చేసుకోగలిగితే కొంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత విదేశీ ప్రయత్నాల్లో స్థిరత్వాన్ని వచ్చే అవకాశం కానీ స్థిరంగా ఉండే అవకాశం కానీ బాగుంటుందని చెప్పుకోవచ్చు.